ఎవరు నువ్వు? అది నా ప్యాంటు. అసలు ఎవరు నువ్వు? నువ్వు వచ్చింది నా ఫ్లాట్ కాబట్టి అది నేను నిన్ను అడగాలి. ఇంతకు నువ్వెవరు? నీకు తెలియకుండా నీ ఫ్లాట్ కి ఎలా వస్తాను? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏం చేశావు? కిడ్నాప్ అన్న బొంద, నా మోహన్ కన్ సీన్ లేదండి. నా డ్రెస్ ఏది? సరిగ్గా గుర్తు తెచ్చుకోండి, నిన్న మీరు అసలు బట్టలు వేసుకున్నారా లేదా? అదిగోండి, అదే అనుకుంటా. ఇది ఎలా జరిగింది? అవును, ఎలా జరిగింది? నువ్వు నన్ను ఏదో చేసావు. అడవకండి ప్లీజ్, అడవకండి. అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను నమ్మండి. ఏమండి ఏమండి, ప్లీజ్ అడవ. ఇదేంటి, అరుంధత్ సినిమాలో అగరలా ఎలా వచ్చేస్తుంది? ఏమండి నన్ను నమ్మండి, ఈ బట్ట అలా చిరిగిన నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, కావాలంటే కుట్టిచ్చేస్తాను, కాదంటే కొనిచ్చేస్తాను. అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ ఏంటి పిచ్చోడి, ఆగు, నా మాట విను. ఆగమంటుంటే తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను. రాగమంటుంటే ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా విజిటింగ్ కార్డ్. ఎందుకు? ఇష్టం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఐమ్ సారీ, ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం, పైగా సెంటిమెంట్ కూడా, తెచ్చిస్తారని. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ ఏంటి? మీ ఫోన్ నంబర్ ఇస్తారా? నా నంబర్ ఎందుకు? ఒకవేళ నేను మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని. నేను ఇవ్వను. అది కాదండి. హాయ్ సుబ్బు, రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా? ఎవరు? ఎవరో పిచ్చిది, సారీ. అదే పిచ్చి హాస్పిటల్ కడుతున్నారంట, డొనేషన్ కోసం వచ్చింది. ఇచ్చావా? ఆ ఇచ్చాను. మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్? పని లేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు. ఎరా, అమ్మాయి బాగుంది కదా? అవును. వాట్? కాదు కాదు. ఏంట్రా కన్ఫ్యూజన్, ఏమైంది నీకు? అదే నాకు అర్థం కావట్లేదు. అరే నీకేదో అయ్యింది. సర్లే, నేను షాపింగ్కి వెళ్ళాలి. గివ్ మీ యువర్ క్రెడిట్ కార్డ్. నమస్తే సార్. రే, రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది. నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది, ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకమంటరా? చెవులు దొబ్బాయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రేయ్, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్రా నేను, నీ చేత లేదని చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు, కోడి గుడ్లు, ఎంత ముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టారంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతూ ఎందుకు సార్, హ్యాంగోవర్ లో ఉన్నాడు, రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయి. అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చింది. వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ, అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంట్రా సార్? అరే నీ సుడే సుడ్రా, ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా.
అనకూడదు కానీ ఒరే, నీకు ఎక్కడ సూడు ఉందిరా బాబు, అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే దరిద్దరం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. ర్యాపిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. బాబా బాబా బాబే, ఎవరి పోలికో? వాడి బాబ్ పోలికే. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడావు దాని గురించి? అలాంటిదేం లేదు. అలాంటిదేం జరగకుండానే ప్రెగ్నెన్సీ టెస్ట్? అరవకే. ఏ, ఎప్పటి నుంచి జరుగుతుంది అఫేర్? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? చెప్పు చెప్పు, ఎలా జరిగిందిగా? అది నిన్న రాత్రే. వాట్, నిన్న రాత్రా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందంటావా? మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో సార్. మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మర్యాద ఖాళీ చేసాడు. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మీ ఆపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది, నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట, టెరస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్? బిజీగా ఉండండి. ఓ, హలో, ఎక్స్క్యూజ్ మీ, కింద మీరు నాకు తెలుసని చెప్పారు, కానీ మీరు ఎవరో నాకు తెలియదే. సార్ సార్, తెలియదన్నంత మాత్రం అనుకున్నారు సార్? సార్ పక్కన పెట్టుకుని ఇద్దరు కొడతారా సార్? ప్లీజ్ సార్, మీకు నల్ల పెడతారు, వదిలేయి సార్. సార్ సార్, మీరేనా చెప్పండి సార్, చూడటానికి మంచిగా ఉన్నారు. ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తగిలించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచి ఉన్నాని? సార్ కరెక్టే, డిస్కషన్ స్టార్ట్ చేయర్రా. డిస్కషన్ అంటే ఏంటి సార్? సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతున్నా? ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇది చేస్తాం, ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టాచమ్మ వచ్చి సార్. ఏమా అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచమ్మ ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చి సార్. షురుజీ అది పాట, అది నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి దింపేస్తది. సార్ దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళా తూనా, జిగి 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 రే. హే, మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. పాట అందుకోబీ. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపో
పోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెలవారని రేయమ్మా. ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడ పని చేస్తే ఆడికించే చూరు. మారాలంటే లోకం మారాలో మీరే. ఇదేం సినిమా పాట నారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్, నాకు అర్థమైంది సార్. మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు, నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా చాలాగానే ఉన్నావురా. తీరా అమ్మో కత్తి సార్, నన్ను చంపచ్చు సార్, ప్లీజ్ సార్. ఈయనెవరైరుకనా? ఎవరు సార్? మా ఫాదర్, వందోళ్ళకి గాడ్ ఫాదర్. మహాన్ బావుడు, ఫేస్ లో జీవం కనపడుతుంది, కానీ మన మధ్య జీవించలేనందుకు బాధగా ఉంది. యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా, మా బాపు బతికే ఉన్నాడు బే. ఐమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలేవారే, పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది. మునుగ చెట్టు ఎక్కిస్తున్నావరా, చక్కగా చెప్పు ఎవరు. మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? చెప్పు. తెలుసు గాని ఎలా తెలుసో తెలీదు సార్. ఈమె మా చెల్లెలు సార్. నిజంగా మీ చెల్లెలు నేనేం చేయలేదు సార్. మీమే దొట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కదరా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక, మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నిన్నే తప్పు చేయలేదు. ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయర్రా. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇడిచేయర్రా. సార్ వదలు బట్టి అవతలంటే కాదు సార్, మీ కాలు పెట్టుకుంటే సార్, నా కాలు మాత్రం వదలొద్దు. పెట్టుకో సార్, వదలు మాకండి సార్, మీ కాళ్ళ దగ్గర పడుంటారు, మీరు చెప్పేదల్లా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు, మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గంటలు పెట్టుకుంటారు సార్, నన్ను మాత్రం పైకి లాగండి సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడరంట్రా, నేను అసలే చాలా బిజీ. ఓహో చాలా బిజీ అంట, డిస్కషన్ షురూ చేయరా, జల్దీనే వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్, ఐ నీడ్ డిస్కషన్, ఐ వాంట్ డిస్కషన్. కమాన్ యార్, కమాన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే, అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోతాబ్దం. చూప్, అరే పొట్టుడా నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టు ఉందిరా నీ మూతి. ఓహో అందుకనే అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను, నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆయనకి ఈ పేపర్, నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఎదుపు చేయలేదండి.
పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంతాక్షరి వద్దు. ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు నేనా? మీకెందుకండి నోటుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా గన్నీరా. ఈ దినం కేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో. కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నారు. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తల పట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది? మీరు వాళ్ళు కోవట్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడతంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాల వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన గోళ్ళు అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయింది ఎక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. అంటే మొత్తం చూసావు అనమాట? ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో మొత్తం చూసావు అనమాట. అదే ఈ మ్యాటర్ అక్కడ చెప్పవు కదా? చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటరు. రేపేంటి? ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. మై గాడ్. ఏ అతనే ఎవరే? చెప్పాను కదా. ఓ బాసా, ఆంధ్ర అమితాబ్ లా ఉన్నాడే, కాకపోతే కొంచెం కామెడీ ఫేస్. ఏమండి మీ అన్నయ్యకి బాడీ లోకే గానీ బ్రెయిన్ పోయింది. ఏమైంది? ఏం అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఈ దెబ్బలు తగ్గాలి 4-5 వారాలు పడుతుంది. అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? మా అన్నయ్యలు కొడితే 4-5 వారాలు కాదు, 4-5 నెలలైనా తగ్గవు. ఒకవేళ వాళ్ళు కొడితే యువర్ సో లక్కీ. నీ సో లక్కీ కదా, మీ దగ్గర జ్యోతిష్కం చెప్పించుకోవడానికి రాలేదు. మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నారు. నాన్నతోనా? ఇష్టపడ్డానంటూ ఒకరిని ప్రేమించి మోసపోయిందయ్యా. పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యా. ఎవడాడో? పక్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా. పెండ్లి కావాలన్నా పానం కావాలన్నా? పెళ్ళినయ్యా. రాయ్ నర్సింగ్ అయ్యా. చెప్పండి అయ్యా. పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా? అట్లాగేనయ్యా. ఉంటామయ్యా. దుర్గా ఒక ఆట ఆడదాం రారా. గట్లనే బాపు. రేయ్ చదరంగం ఆడేటప్పుడు చెయ్యి ఒక్కటే కాదు దమాక్ కూడా పనిచేయాలా. ఏమైందిరా నీకు బాపు? గది నీకు ఎట్లా చెప్పాలనో అర్థమైతలే. ఏమైంది? గది చెల్లెమ్మని ఎవడో ప్రేమించిండంట. వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు. నర్సింగ్ తీరా బండి. చంపొద్దామనే పోయినా బాపు, కానీ చెల్లెమ్మ కూడా దాన్ని ఇష్టపడుతుందని ఎరకైంది. దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నాను రా. ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందని బాపు? ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆవు బాపు, మోసం చేసినోనికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చిన. గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటున్నావు. ఇది ఎక్కడ ధర్మం బాపు? దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు, యాదుందా? మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంటనీరు పెట్టకూడదని. నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే ఈ ఇంట్లో అదే జరుగుతుంది. పోరోడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు. రే దుర్గా, కుర్రాడు నచ్చాల్సింది నాకు, వాణ్ణి పిలిపించి మాట్లాడతాను.
ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన ప్రాణం కూడా. ఏమ్రో ఈయనకేనక బాగా నిండినట్టుంది, కట్ చేస్తుండు. బాలరాజు గారిని ఫోన్ చేయని, ఆడే దొరుకుతాడు. అవు కదా. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా జంగల్ కేంచి వచ్చిన జంగిలీ కొడుకు? అరా హలో కూడా చక్కగా నోస్తలే. సార్ 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 సార్, మీరే సార్? నమస్కారం సార్. మీరేం తెలియ కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది. సార్ 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 సార్, డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్ ఒకసారి ఆయన ఫోన్ ఇవ్వే. దుర్గా ఫోన్. హలో. ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసులే కలిగి ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పనిచేయి. మా బాపుతో నేను సంగతి చెప్పినా చంపేర్రా సాలెగాన్ని అని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట, ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ ఉంటా మరి. ఏమన్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? పద పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు, ఇక్కడ ఉన్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేస్తారు. అయినా మీరేం సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తారని చెప్పారు రా. మనీ వీలేంటో, కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నా. వాళ్ళు చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్కన ఉండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడెన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టు ఉండాలి గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు, ప్లాన్ ఉండాలి గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో, ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని.